హాయ్ హలో. రోజు కోటి మందికి పైగా వ్యూవర్షిప్ సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఒక సరికొత్త పందాలో అడుగు వేయబోతుంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతుంది. ఫ్రాంచైజీస్ మీద ఆసక్తి కలిగిన వారు ఈ క్రింది నెంబర్ని సంప్రదించండి. నమస్కారం కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. నమస్కారం నాగరాజు. సుమన్ టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా సార్ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాగరాజు. సార్, ప్రజెంట్ న్యూస్ కనుక మనం చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎప్పుడైతే బెయిల్ మంజూరు చేశారో టీడీపీ నాయకులు కానీ లేదంటే వేరే వాళ్ళు విమర్శిస్తున్నారన్నమాట. సో ప్రస్తుతం మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి బెయిల్ ఈజీగా వచ్చింది, చింతమనేని ప్రభాకర్ గారికి అయితే బెయిల్ మంజూరు చేయరా అనే ఉద్దేశంలో సోషల్ మీడియాలో న్యూస్ కూడా నడుస్తుంది దాని మీద. అంటే ఏ విధంగా జరుగుతుందంటారు ఇది? ఇది బేసిక్గా ఏంటంటే అది ప్రత్యక్షంగా జరిగిన గొడవ. చింతమనేని ప్రభాకరు వనజాక్షికి సంబంధించింది అయితే ఏమి, చింతమనేని ప్రభాకర్ పబ్లిక్లో ఇప్పుడు ఎవరినైనా తిట్టడం కానీ కులం పెట్టి తిట్టడం కానీ ఇవన్నీ కూడా ఆ పబ్లిక్లో జరిగిన వ్యవహారాలు. ఇక్కడ శ్రీధర్రెడ్డి వ్యవహారంలో మనం ప్రధానంగా చూడాలంటే అతను తిట్టాడంట, అతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, కరెంటు కట్ చేస్తానన్నాడంట, అదేవిధంగా కేబుల్ కట్ చేస్తానన్నాడంట, అదేవిధంగా డస్ట్బిన్ వాళ్ళ ఇంటి ముందు పెట్టాడంట అని అంటున్నారే కానీ దీనికి ఆధారాలు సాక్ష్యాధారాలు ఏమి లేవు. ఇది ఒక పొలిటికల్ రైవల్రీలో జరిగిన సంఘటన అని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే మా జిల్లాలో, నేను నెల్లూరు జిల్లాయే కదా, రాజకీయాల్లో ఎట్లా ఉంటాయి, ఎత్తుకు పై ఎత్తు, మా కులమే మాకు శత్రువుగా ఉంటుంది, వేరే కులం మాకు శత్రువుగా ఉంటుందని నేను చెప్పలేను కానీ మా కులంలోనే ఒక నాయకుడు ఎదుగుతుంటే ఆ నాయకుడిని వెనకాల పట్టుకొని లాగడం, ఇలాగ కొన్ని సంవత్సరాలుగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఆనవాళ్ళు, ఇట్లా ఆనం కుటుంబం, ఇలాగ తరతరాలుగా వచ్చి ముందుపోయేవాడిని వెనక లాగడం అనేది మా జిల్లాలో అలవాటు అన్నమాట. ఎందుకంటే ఏదో ఒక ఛాన్స్, ఇప్పుడు సీతారెడ్డి ఉన్నాడు, ఇప్పుడు యాదవ్ ఉన్నాడు కదా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు అతనికి 2.5 ఇయర్స్ ఉంటాడు అని ఉంది కదా. నెక్స్ట్ మళ్ళా అతనికి సీతారెడ్డికి ఏదైనా ఛాన్స్ వస్తుందేమో అని ఒక ఉద్దేశంతో రైవల్టీ పెరిగేదానికోసం కొంతమంది చేసే ఒక రాజకీయ ఎత్తుగడలో భాగం మాత్రమే ఇవన్నీ అంటారా. ఎంపీడీఓలు వీళ్ళందరితో సహజంగానే శాసనసభ్యులు ఎక్కడైనా కూడా అదే విధంగా మాట్లాడతారు, ఏ రాండమ్మా కూర్చోండమ్మా నమస్కారం అమ్మా. ఎంపీడీఓ అంటే చాలా కింద స్థాయి అధికారి, ఒక కలెక్టర్తో మాట్లాడి రేంజ్లో మాట్లాడేవాళ్ళు ఒక కలెక్టర్తో ఒక లెవెల్లో మాట్లాడతారు, ఎంఆర్ఓతో ఒక రకంగా మాట్లాడతారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో ఒక రకంగా మాట్లాడతారు. ఇలా పోయే కొద్ది వచ్చేవాళ్ళు ఎంపీడీఓ అంటే లాస్ట్ స్టేజ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తుల్ని సహజంగానే ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర జరిగేదే, వాళ్ళు మ్యూచువల్గా నవ్వుకుంటూ పనిచేసుకొని చేసుకొని ఇట్లా ఏంటమ్మా ఏంది అదేంది ఎందుకు చేయట్లేదు అది ఇది ఇట్లా అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు నవ్వుతూనే చేస్తాం సార్, సో ఇది సార్ అది సార్ అని అంటారు. కానీ ఇక్కడ ఇన్ పర్టికులర్ ఏంటంటే శ్రీధర్రెడ్డి వ్యవహారంలో ఏమ్మా ఎందుకు చేయట్లేదని శ్రీధర్రెడ్డి అడగగా శ్రీధర్రెడ్డికి పక్కన శాసనసభ్యుడైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేయొద్దంటున్నారు అండి అని చెప్పి చెప్పడమే దీనికి ఒక రాజకీయ ఎత్తుగడలు అని వీటిని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే అది వచ్చి అతని కాన్స్టిట్యున్సీలో ఉంది, ఏ లేఅవుట్ అయితే వేశారో, ఎవరు నీళ్ల కోసం ఈ పర్మిషన్ ఇవ్వలేదు, ఏ వాటర్ ట్యాంక్ వాటర్ దీనికోసం ట్యాప్ కోసం పర్మిషన్ ఇవ్వలేదు అది వచ్చి అతని కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇది వచ్చి రూరల్ నెల్లూరు, ఇది కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటే అవి చాలా చిన్న సెక్షన్లు, 506 అట్లాంటివి పెట్టున్నారు, ఆ సెక్షన్లకి బెయిల్ అనేది ఖచ్చితంగా వస్తుంది, బెయిలబుల్ అఫెన్స్లే అయ్యి. బెయిల్ ఎందుకు ఇచ్చారు, మాకు ఇట్లేదు, మీరు ఎందుకు ఇచ్చారు, అది ఇచ్చారు ఇది ఇచ్చారంటే ఇవన్నీ మనము చట్టాన్ని మనం ప్రశ్నించకూడదు. లాయర్లు అంత అప్పుడు జడ్జీలు అంత కరెక్ట్గా చేస్తున్నారని ఏడన్నుందా, మీ ప్రభుత్వంలో తప్పు చేయలేదా, మీ ప్రభుత్వంలో ఏమన్నా కరెక్ట్గా ఉన్నారా? జడ్జీలు వచ్చి పీపీ అనే అతను ముందు లోపలికి వెళ్ళి చెప్తాడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏంటి దీని మీద, గవర్నమెంట్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంది,
గవర్నమెంట్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నిన్ను కావాలంటే లోపలేసి అది చిన్న కేసు అయినా కూడా బెయిల్ లేకుండా చేసి జైలుకి పంపించాలా అని అనుకున్నది అనుకో, గవర్నమెంట్ ఇతను పెద్ద న్యూసెన్స్ అది ఇది, ఇతనికి పెద్ద వర్గం ఉంది, ఇతను ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పి జడ్జికి పోయి చెప్తారు. చెప్పిన తర్వాత దాని మీద వాళ్ళ జడ్జీలు, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే న్యాయవాదులు జడ్జీలు పోలీసు ముగ్గురు కలిసిన వ్యవస్థే న్యాయ వ్యవస్థ. ఈ ముగ్గురు కలిసి తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటాయి, తప్పితే దీంట్లో వేరే రకమైన వాదనలు ఎవరో చెప్పారు సీఎం చెప్పాడు ఇచ్చారు అనేది ఉండదు. ఇదంతా రొటీన్ ప్రాసెస్ జరిగే ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న వ్యక్తుల గురించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది, ప్రభుత్వానికి ఫేవర్గా లేని వ్యక్తులకి బెయిల్ నిరాకరించడం జరుగుతుంది. ఇది కామన్గా జరిగే వ్యవహారమే కానీ దీన్ని మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది తరతరాలుగా జరుగుతుంది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి రాజకీయ క్రీడల్లో భాగంగా ఎవరు ఇప్పుడు కావాలంటే, ఇప్పుడు జయలలిత కేసు ఉంది, జయలలిత కేసు కింద కోర్టులో కొట్టేశారు, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేశారు, జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు, జయలలిత చచ్చిపోయింది, చచ్చిపోయిన తర్వాత జడ్జిమెంట్ని రిజర్వ్డ్ జడ్జిమెంట్ని శశికళని జైలుకి పంపించారు. ఆ రోజు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. జడ్జిమెంట్ యొక్క నిర్ణయం ప్రభుత్వానికి తెలిసే కదా, వారంలో జడ్జిమెంట్ వస్తుంది, ఆమె శిక్ష పడుతుంది, కాబట్టే కదా ఆమె చేయనీలేదు. కాబట్టి ప్రభుత్వాలకి అనుసంధానంలో న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది ఎవరు చెప్పినా కాదన్నా కాదనకపోయినా ఇది 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 నిజం. ఎవరు కాదనుకుంటే బెయిల్ ఇప్పిస్తారు, ఎవరు కాదనుకుంటే బెయిల్ రాదు. సామాన్యుడి పట్ల ఉండదు, కానీ రాజకీయమైన కేసుల్లో మాత్రం ఇది రాజకీయ ఒత్తిడులతోనే జరుగుతుందని 100% చెప్పొచ్చు. అండ్ వీటితో పాటు ప్రస్తుతం ఇంకో న్యూస్ చూస్తున్నాం సార్, అంటే 4వ కేసులో కూడా చింతమనేని ప్రభాకర్ గారు అరెస్ట్ అని చెప్పి, అందులో వాస్తవాలు ఎంత సార్? అసలు ఇది చింతమనేని ప్రభాకర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆల్రెడీ. జైలు నుంచి రాగానే మళ్ళా పీటీ వారెంట్ అని అంటారు దాన్ని. పీటీ వారెంట్ మీద మళ్ళా అంటే ఈయన ఇన్ని సంవత్సరాలు ఈ కేసులన్నీ పెండింగ్లో ఉంటాయి. పెండింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే జైల్లోనే ఉన్నాడు కాబట్టి జైలు నుంచే పికప్ చేస్తారు మళ్ళా ఇంకొక కోర్టుకి. అదే మన అతను ఏదో అంతకుముందు ఒక సర్పంచ్, మల్లెపల్లి సర్పంచ్, మేడిపల్లి సర్పంచ్ కృష్ణారావు కేసే అది. అది ఆల్రెడీ పెండింగ్లో ఉంది చాలా రోజులుగా. శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎవరెన్ని కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు పట్టించుకోరు. జనరల్గా ఇది ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడైతే శాసనసభ్యుడిగా మానేస్తారో, ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఏమేమి ఉన్నాయి కేసులను అన్నీ ఎతికి ఇలాగా ఉంటే కేసు టు కేసు కేసు టు కేసు కేసు టు కేసు ఎన్నున్నాయో కేసులు అతని మీద ఉంటాయి. ఫెరోసియస్ మ్యాన్ ఎక్కువగా ఉగ్రవాద టైప్లో ఉంటాడు. మాటలు కానీ మాట్లాడే విధానం కానీ ఏదైనా కూడా అది కాక ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంది తప్పకుండా. ఎందుకంటే అతను మాట్లాడే మాటలు ఆ రోజు వనదాక్షిని లాగడం కానీ ఏమ్రా తీస్తారు అని చెప్పి మీడియాతో మాట్లాడే మాటలు కానీ అవన్నీ చూస్తే ఇప్పుడు అన్ని పాశుపదాస్త్రాలు అతని మీద వదులుతారు. ఎందుకంటే కేసు టు కేసు. మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి వచ్చాడా, మళ్ళీ ఇప్పుడు 14 రోజులు రిమాండ్ చేశారా, మళ్ళీ రాగానే ఇంకో కేసు ఓపెన్ చేస్తారు. ఇదంతా ఏంటంటే చాలా అతిగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో మ్యూచువాలిటీ ఉండాల. అదర్ పార్టీ వాళ్ళని కూడా ఒక మనుషుల్లా చూడాలి మనం. చూడని పక్షంలో ఏం జరుగుతుందో చెప్పంటావా? ఇది రేపు మళ్ళీ ఎప్పుడన్నా కూడా తెలుగుదేశం గెలిచిందనుకో, అప్పుడు ఇదే విధంగా జరుగుతుంది. అక్కడ ఉన్న శాసనసభ్యుడి మీద కేసు మీద కేసు, కేసు మీద కేసు, లేకపోయినా కేసు సృష్టించి పెడతారు. ఆ వాతావరణం అనేది ఇది సహజమైన వాతావరణమా లేకపోతే అతని యొక్క అరాజకత్వానికి ఇది నిదర్శనమా అనేది ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాడు. హరిజనుల్ని గిరిజన వాళ్ళని తప్పు తప్పుగా మాట్లాడాడు. అదేవిధంగా ఏదో అదర్ పార్టీకి చెందిన వ్యక్తులను కానీ ఎవరినైనా కానీ సర్పంచులను కానీ ఎవరినైనా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏందిరా అని రౌడీ టైప్లో మాట్లాడిన విధానం ఇప్పుడు కూడా అంటారు. అంటే ఈ 4వ కేసు 2018లో ఈ మేడిపల్లి సర్పంచ్ కృష్ణారావు గారిని కిడ్నాప్ చేసిన ఆరోపణ దాని మీదేనా సార్ ప్రస్తుతం? ఎస్ అదేనా. కిడ్నాప్ అంటే ఏముంటుందబ్బా? కిడ్నాప్ అంటే రాజకీయ కిడ్నాప్లు ఏముంటాయి చెప్పు. రాజకీయ కిడ్నాప్లు ఏం చేస్తారంటే ఇప్పుడు కేసులు ఎట్లా ఉంటాయండి చెప్పమంటావు నాగరాజు? బిఫోర్ ఎలక్షన్ కొన్ని కేసులు పెడతారు అదర్ పార్టీ వాళ్ళు త్రూ కోర్టు ద్వారా. ఇప్పుడు కోర్టు పోలీస్ స్టేషన్కి పోతే కేసు తీసుకోరు,
కోర్టుకి వెళ్తారు, కోర్టు ద్వారా కేసు ఫైల్ చేయమని చెప్తారు. అవన్నీ పెండింగ్ ఉంటాయి. ఆ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరన్నా కానీ ప్రభాకర్ దగ్గరికి వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నావు పలాని మల్లేపల్లి సర్పంచ్ కేసులో అని చెప్పి అడిగేంత ధైర్యం ప్రభాకర్ దగ్గరికి వచ్చి అడిగేంత ధైర్యం ఉండదు కదా. ఆయన ఒక చీఫ్ విప్గా ఉన్నాడు, ఓ తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగే రోజుల్లో తనే సామ్రాజ్యము, తనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళనే ఓపెన్ థ్రెట్ ఇచ్చాడు కదా. కాబట్టి ఏంటంటే ఇవి ఎంత దూరం వస్తాయా అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రజలు ఈ కేసుల మీద కేసులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ కక్షపూరితంగా పెడుతున్నారా లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకొని పెడుతున్నారా అనేది కూడా ఇక్కడ మనం చర్చించాల్సి వస్తుంది నాగరాజు. తప్పకుండా ఏంటంటే రాజకీయాల్లో ఇలాంటి కేసులు అనేవి జయలలిత అధికారంలోకి వస్తే కరుణానిధి కేసు పెడతాడు, కరుణానిధి అధికారంలోకి వస్తే జయలలిత కేసు పెడుతుంది. ఇట్లా ఇలాంటి వాతావరణం అనేది వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. సిపిఎం వాళ్ళని అలా అనగొట్టేసి ఇప్పుడు మమతా బెనర్జీ నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. అదేవిధంగా జయలలిత అధికారంలోకి రాగానే ఇది యాంటీ కరప్షన్ వాళ్ళ చేత కరుణానిధిని అరెస్ట్ చేపించి ఇట్లా చేస్తారనమాట. ఈ రాబోయే రోజుల్లో ఏంటంటే ఎంతవరకు ఈ ఉంటాయి, ఈ మ్యూచువాలిటీ పోయినప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీలకి మీద జనానికి చేదరింపు కలుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తను చేసిన పాపాల వీటిని ఏమనాలి, పాపాలే అనాలి. ఇన్ని కేసులు ఉన్నాయంటే పాపాలే కదా. పాపాలు నూరు తప్పులు చేసిన శిశుపాలుడు అని చెప్పి ఒక సామెత ఉంది కదా మన దగ్గర. అలాంటి వ్యవహారం కూడా అనుకోవచ్చు. ప్రభాకర్ అయితే ఇష్టారాజ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక తిరుగులేని మహారాజుగా వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఇన్ పర్టికులర్ ఇప్పుడు ఏం చెప్తారు, ప్రభాకర్నేమో జైలుకు పంపిస్తున్నారు, సీధర్నేమో బెయిల్ ఇచ్చారు అని మాట్లాడటం జరుగుతుంది. అయితే సీధర్కి పెట్టిన సెక్షన్లు ఏంటి, ఇతనికి పెట్టిన సెక్షన్లు ఏంటి, ఇతను కిడ్నాప్ చంపుడు ఇన్ని చాలా 4-5 సెక్షన్లు అడిషనల్గా ఉంటాయి ఇతని మీద. సీధర్కి 506 చిన్న చిన్న సెక్షన్లు పెట్టారు. ఏంటంటే అది ప్రేరేపితమైన వ్యవహారం కాబట్టి, అది రాజకీయ క్రీడలో ఒక భాగం కాబట్టి తప్పకుండా ఇలాంటి వాతావరణం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఈ రాజకీయ కక్షల నేపథ్యంలో కోర్టుల్లో కేసులేయడం ఇవన్నీ కూడా. అందరూ కూడా మ్యూచువల్గా ఉన్నప్పుడే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కొట్టుకోవడం, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకోవడం అనేది జనానికి ఏవగింపుగైన చర్యలే. పశ్చిమ గోదావరి జిల్లా లాంటి ఒక సామాన్యమైన అంటే చాలా సాఫ్ట్గా ఉంటారు అక్కడ పీపుల్ అంతా, అలాంటి జిల్లాలో ఇలాంటి వాతావరణం సరికాదని నా ఉద్దేశం. సార్, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మె మీద, సో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మీకు ఏ విధంగా అనిపించిందండి? ఏం డెసిషన్, ఇంకా ఏం డెసిషన్ నేను తీసుకోలే. వాళ్ళు ఆల్రెడీ 46,800 మంది సమ్మెలో పాల్గొన్నారు, 1200 మంది ఏదో పెట్టి కొన్ని బస్సులు తిప్పుతున్నట్టున్నారు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. బస్సు అనేది నిత్యావసర వస్తువుల్లో ఒకటి. ప్రైవేట్ వాళ్ళు దీన్ని ఆసరాగా తీసుకొని ఇష్టలు వీడి రాజ్యంగా ప్రైవేట్ బస్సులు విపరీతంగా పెంచేశారు డబ్బులు. ఏదైనా ఒక కర్నూలు లాంటి ప్రదేశానికి పోవాలంటే ట్రిపుల్ రేట్ తీసుకుంటున్నారు. ఇది ఏంటంటే ఇది కార్మికులకి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒక పోరాటం అని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఇది కార్పొరేషన్ కింద ఉంది. గతంలో వచ్చేసి కార్పొరేషన్ కింద ఉండిందనుకో, వాళ్ళే వాళ్ళకి అప్పుడప్పుడు ఏదన్నా ఈ సబ్సిడైజ్డ్ ఈ స్కూల్ పిల్లలకి వాళ్ళకి సబ్సిడైజ్డ్ కొంతమందికి జర్నలిస్టులకి ఎమ్మెల్యేలకి ఇచ్చే డబ్బు కోసం వాళ్ళు ఏదైనా నష్టాల్లో ఉంటే ప్రభుత్వం కొంచెం రిలీజ్ చేయడం ఇది పరిపాటి. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న కథ ఇది. కానీ ఇన్ పర్టికులర్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ APSRTCని ప్రభుత్వం దాన్ని ఒక కార్పొరేషన్ కింద స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాన్నే చేపట్టడం జరిగింది. చేసినప్పటి నుంచి ఇది ఇక్కడ కూడా ఈ సమస్య అనేది మొదలైందని చెప్పవచ్చు. నెంబర్ వన్ ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కూడా తెలంగాణ సాధించడంలో ఎన్నో రకాలైన ఉద్యమాలు, అన్ని రకాల ఉద్యమాల్లో పాల్గొని
సకల జన సమ్మె అయితేమి, అదేవిధంగా వంటవరపు అయితేమి, అన్నిట్లో పాల్గొని కళలు ప్రజలు కలగన్న తెలంగాణ కోసం వాళ్ళ కృషి కూడా ఉందని చెప్పవచ్చు. కేసీఆర్ గారు కూడా ఇలాంటి అంటే దాంట్లో ఏం చేయాలా అనేది ఆయన ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ది జస్ట్ అడన్ వాళ్ళు ఇప్పుడు నష్టాల్లో ఉంది కంపెనీ, గవర్నమెంట్ తీసుకోవాలా, తీసుకుంటే ఉండే పరిణామాలు ఏంటి, తీసుకోకపోతే వచ్చే నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా పరిగణనలో ప్రభుత్వం అంటే రాత్రి రాత్రి వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఈరోజు చేసేయాలా అని అలా ఉండదు. గతంలో ఏంటి, ఎన్ని బస్సులు ఉన్నాయి, ఏ బస్సుల్లో ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ప్రభుత్వం టేకప్ చేసేదానికి కావాల్సిన మార్గాలు ఏమిటి, దీన్ని ప్రభుత్వమే టేకప్ చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించదగ్గ విషయాలు. ఊరికనే సమ్మె జరగంగానే ఏదో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఈ సమ్మె వల్ల ప్రజలు సామాన్యులు నిరుపేదలు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఆలోచించుకోవాల్సినంత అవసరం ఉంటుంది. ప్రభుత్వంతో చర్చలు జరపాలి, కూర్చొని ఉండకుండా, పిడివాదంగా కాకుండా. గతంలో ఎన్నోసార్లు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసినప్పటికీ కూడా ఏ సమ్మె కూడా ఏదో రకంగా వాళ్ళల్లోనే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి కొంతమంది వచ్చి చేరిపోవడం, ఆ తర్వాత ఆ సమ్మె ముగిసిపోవడం, ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి నేనేం కోరుతానంటే, మీరు 4600 మంది, 5 కోట్ల మంది, నియర్లీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని లో ఎట్టలేదన్నా కూడా 50 లక్షల మంది ఈ బస్సుల్ని వాడడం జరుగుతుంది. కాబట్టి ఏదో ఉన్నప్పటికీ కూడా ఈ బస్సు సౌకర్యాలు అనేవి మీరు ప్రజల తరపు నుంచి ప్రజలకు మీకు మద్దతు తెలపాల్సినంత ధర్మం కూడా ఉంటుంది. ధర్మం ఉన్నప్పుడు మీరు ప్రజలకు ప్రజోపకారాలకి ఉపయోగపడాలి, కానీ ప్రభుత్వం మీద మీ యొక్క సమ్మె ధోరణిని ఎలివిచ్చి ఈ రకంగా చేయడం మంచిది కాదు, చర్చలు జరగాలని చెప్పేసి కోరుతున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా బహు అనుభవశీలు, ఎన్నో సంవత్సరాలుగా ఏదో ఒక ఉద్యమం నడిపించి తెలంగాణ సాధించారు, అదేవిధంగా కూడా మీ కష్టాలు ఆయనకి తెలుసు, ఎలా చేయాలని చెప్పి మీకు మీరు ఇగోకు పోకుండా మీకు మీరు సమ్మెని మానుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా కాపాడిన రోజు మీ సమస్యను ఎలా తీయాలని చెప్పి ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది. సమ్మె వల్ల జరిగే లాభాల కంటే నష్టాలే ఉంటాయి. గతంలో కూడా ఎన్నోసార్లు మనం చూస్తున్నాము, సమ్మెలు వచ్చినప్పుడు ఆ సమ్మె కాలంలో డబ్బులు జీతాలు ఇవ్వకపోవడం కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా ప్రైవేట్ ఇప్పుడు వచ్చి అది ఒక కార్పొరేషన్ కింద రన్ అవుతుంది కాబట్టి ఆ కార్పొరేషన్ స్థితిగతులు ఏంటి, ప్రభుత్వం కలుపుకుంటే ఉన్న నష్టాలు కష్టాలు ఏంటి అని ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాల్సినంత బాధ్యత ఉంటుంది. ప్రభుత్వము ఏదో ఎన్నో రకాలైన కొత్త కొత్త స్కీములతో వాటిలతో వీటిలతో ఒక రకంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగా మీరు టక్కంట పుండు మీద కారం జల్లినట్టు ఈరోజు సమ్మె చేయడము కరెక్ట్ కాదేమో. మీరు ఒకసారి ముఖ్యమంత్రితో చర్చించి అన్ని రకాలుగా కూడా మీ సమస్యలను తీర్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యానం చేయడం చూస్తున్నాం సార్. మనం ఆర్టీసీ విషయంలో రాజకీయ నాయకులు కదా పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా స్పందించుంటారు. తెలంగాణలో వారి పార్టీ జనసేన పార్టీ ప్రమేయం లేకపోయినా ఇది ప్రజా సమస్య కాబట్టి ప్రజా సమస్యగా దీనిపైన వారు స్పందించుంటారు. ఎందుకంటే ఆంధ్రాలో మెయిన్గా ఏంటంటే ఈ ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది ప్రభుత్వంలో. దాంతో ఏంటంటే ఈ కొత్త రకమైన వాదన ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతుందేమో అని ఒక వాదన వినిపిస్తుంది కాబట్టి ప్రైవేటైజేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లకుండా అదే వ్యవహారంగా ప్రైవేటైజేషన్ లేకుండా ప్రభుత్వమే టేకప్ చేయాలా అనే ఒక గుణం అయితే ప్రజల్లోకి ఎక్కువగా అంటే వర్కర్స్లోకి ఎక్కువగా చొచ్చుకుపోయిందని చెప్పవచ్చు. తప్పకుండా దీంట్లో ఇది పెద్ద సమస్య కాదు, ఇది ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక చిన్న సమస్య మాత్రమే. ఈ చిన్న సమస్యని తీర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చిత్రపురి కాలనీ వాళ్ళ గురించి కూడా మాట్లాడారు. నేను అందరిని పిలిచి మాట్లాడతాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చిత్రపురి కాలనీలో జరుగుతున్న అన్యాయాల మీద కూడా ఆయన చెప్తూ ఉన్నారు.
కాబట్టి నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు, ప్రశ్నిస్తారు అని అంటారు, ఆయన అవసరం వచ్చినప్పుడు స్పష్టిస్తారు. ఓకే, దీన్ని మనం ఏంటంటే ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చేయాల్సిన పని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికులు అంటే ఒక మైత్రి అనేది వాళ్ళ ఇద్దరి మధ్య ఉంటుంది కాబట్టి, ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇది తప్పకుండా చర్చల ద్వారా సఫలీకృతం కావాలని నేను ఆ భగవంతుని కోరుతున్నాను. అండ్ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాం సార్, ఆర్కే గారు అమిత్ షా గారిని కలిసినట్లు మనం, దాని మీద మీకు తెలిసిన అప్డేట్ ఏంటి సార్? అసలు చూడు బ్రదర్, బీజేపీ అనేది ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్లో అయితేమి తెలంగాణలో అయితేమి ఒక పాగా వేయటకు అన్ని రకాలుగా ముందడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నరేంద్ర మోడీ అయితేమి అమిత్ షా అయితేమి బహు తెలివివంతులు, దక్షిణాదిలో వాళ్ళ బావుట ఎగరేసేదానికి ఎన్నో రకాలమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ నగరంలో ఆర్టికల్ 370 మీద మేధావులతో చర్చలు అని చెప్పి ఒక సమావేశం జరిగింది. మీడియా ప్రతినిధులు అయితేమి అదేవిధంగా కొంతమంది మేధావులతో అమిత్ షా గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా అక్కడ రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో అమిత్ షా సపరేట్గా మాట్లాడటం జరిగిందని చెప్పి, ఇది మాట్లాడటం అంటే ఆయన ఈయనతో మాట్లాడా ఈయనే పోయి ఆయనతో మాట్లాడా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి అయితేమి అదేవిధంగా TV5 అయితేమి రెండు ఛానళ్ళని ఆల్రెడీ బ్యాన్ చేస్తున్నారు. కేబుల్ రెగ్యులేటరీ యాక్ట్కి విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లకు విరుద్ధంగా, ఇంకొకటి వాళ్ళకే రెగ్యులేటరీ యాక్ట్ కోర్టులో కూడా ఆ రెండు ఛానల్ని రివ్యూ చేయాలా, మళ్ళా కూడా ప్రసారాలు మొదలుపెట్టాలంటే కండెమ్డ్ కింద కోర్టు కండెమ్డ్ కూడా ఉందనేది మనకి వినిపిస్తుంది. కాబట్టి ఏంటంటే రాధాకృష్ణ తన బాధను చెప్పుకున్నాడా, బీజేపీ రాష్ట్రంలో పాకా వేయాలంటే ఏం చేయాలా అని చెప్పి అమిత్ షాకు సలహాలు ఇచ్చాడా అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతాము. ఎందుకంటే చంద్రబాబు ప్రతినిధిగా ఆల్రెడీ 4 ఎంపీలు బీజేపీ చెందన చేరున్నారు. ఎవరు ఆయన సుజనా చౌదరి అయితేమి, రమేష్ అయితేమి, మోహన్ రాయ్ అయితేమి, టీజీ వెంకటేష్ అయితేమి, వాళ్ళందరినీ కూడా తన వెత్తుగడులో భాగంగా చంద్రబాబు ఆల్రెడీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి రాధాకృష్ణ కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆ దిశగా చంద్రబాబు నాయుడికి సహాయం చేసే ఉద్దేశంతో అమిత్ షాతో మాట్లాడు కూడా ఉండొచ్చు. దీంట్లో తప్పుంది, ఇదేదో తప్పు అయిపోతుంది, ఇది ఏ కాదు, అలాంటిది కాదు, ఇలాంటిది కాదు మనం అనేదానికి లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక తెలుగులో ఒక లీడింగ్ ఛానల్ కాబట్టి, లీడింగ్ ఛానల్ కానీ లీడింగ్ పేపర్ కాబట్టి ఆంధ్రజ్యోతి, ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్కి ఎడిటర్గా వారితో మాట్లాడిన దాన్ని మనం ఎందుకు తప్పు అనుకోవాలా? ఏం మాట్లాడారంటే ఉన్న ఏంటి, హౌ ఇస్ అవర్ పార్టీ అని అడుగుండొచ్చు, మా పార్టీకి ఏంటి అని అడుగుండొచ్చు, మీ పార్టీకి ఇది వీకుంది అది వీకుంది, ఇలా చేసుకుంటే మీ పార్టీ పైకి వస్తుంది అని రాధాకృష్ణ చెప్పుండొచ్చు. ఇవన్నీ కామన్. ఢిల్లీకి పోతే ఢిల్లీ వాళ్ళు ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ అదేవిధంగా TV9 నిన్న TV9 చెందిన రవి ప్రకాష్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాడు ఆ చర్చల్లోకి వచ్చిన అంశాలుగా ఉండొచ్చు. ఎలా ఉంది మీడియాని ఏంటి అనేది కూడా ఉంటుంది కదా, ఎవరు సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి ఏంటంటే రాధాకృష్ణ చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినట్టే, నువ్వు దీంట్లో ఏమి వేరే రకంగా ఏం ఆలోచించాల్సిన అవసరం లే. రాధాకృష్ణ గలమెప్పితే అది చంద్రబాబు గలమే, అది చంద్రబాబుకి ఫేవర్గా ఉంటుంది అని మాటలే మాట్లాడతాడే కానీ రాధాకృష్ణ వేరే వాళ్ళకి ఫేవర్గా ఉండేది మాట్లాడు. వాళ్ళ పార్టీ స్థితిగతులు తెలంగాణలో బీజేపీ ఎలా ఉంది, అదేవిధంగా ఆంధ్రాలో బీజేపీ వచ్చేదానికి ఏమన్నా ఏం చేయాలి, మేము స్టెప్పులు, ఇప్పుడున్న కార్య అధ్యక్షుడు ఎలా పనిచేస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా మీడియా ద్వారా తెలుసుకుంటారు కాబట్టి తెలుసుకొని ఆ దిశగా వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి వాళ్ళు అలా అడగడంలో తప్పులేదు, ఈయన అలా మాట్లాడడంలో తప్పులేదు. ఇది మనం పెద్ద ఆలోచించదగ్గ వ్యవహారం కాదు. ఎవరినైనా కూడా గతంలో రామోజీరావు గారితో సత్సంబంధాలు ఉన్నాయి బీజేపీ పార్టీతో. బీజేపీలో ఈరోజు కూడా ఫస్ట్ పేజీలో నరేంద్ర మోడీ పెద్ద పెద్ద బొమ్మలు అయ్యి వేయడం జరుగుతుంది. వాళ్ళకున్న సంబంధాలు అట్లాంటివి,
నరేంద్ర మోడీ 2014లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ బెంచ్లో రామోజీరావు గారిని ఇన్వైట్ చేసి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి మీడియా హౌస్లు అనేవి లీడింగ్ మీడియా హౌస్ అనేది వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు చెప్పేయన్ని కూడా వింటారనే దానికి ఇంతకంటే నిదర్శనం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.